కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన చట్ట సవరణను వ్యతిరేకిస్తూ సిఐటియు అనుబంధం రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆందోళనకు దిగింది. నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, సిగ్నల్ ట్రాక్స్ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం మంచి పద్దతి కాదని, వెంటనే మోటార్ వాహన చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లులో భాగంగా మొత్తం యావత్ రవాణా రంగాన్నే ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ దేశానికి, రాష్ట్రానికి రవాణా రంగం ఒక ఎన్నుముకగా ఉంది ఆదాయంలో. అదేవిధంగా రైతులకి, వ్యవసాయ కార్మికులకి, అందరికి కూడా పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించే దాంట్లో భాగంగా రవాణా రంగం తీసుకొస్తేనే ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి, దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు గిడ్డంగులు ఫుల్ అవుతున్నాయంటే రవాణా రంగం వల్లనే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండేటటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, డ్రైవింగ్ లైసెన్సులు కానీ, అట్లాగనే సిగ్నల్ ట్రాక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి ప్రక్రియ చేపట్టడం, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు మన జిల్లాలో, జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి మొత్తం రవాణా రంగానికి అందరికీ కలిపి కూడా ఎఫ్సీలన్నీ కూడా ఒకే దగ్గర చేయించుకోవాలనేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. జిల్లాలో ఉండేటటువంటి వాహనాలన్నీ ఎఫ్సీలు చేయించుకోవాలంటే మన ముత్కూరు దగ్గర ఉండేటటువంటి, పంటపాలెం దగ్గర ఉండేటటువంటి ఒక పెద్ద ట్రాక్ని ఒకటి తయారు చేస్తున్నారు. ఒక వాహనాన్ని ఎఫ్సీ చేయించుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఈరోజు ఎఫ్సీ చేయించుకోవాలంటే 2 రోజులు పట్టొచ్చు, 1 వారం రోజులు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. ఒక కార్మికుడు, ఒక డ్రైవరు వెయిట్ చేసి దాదాపు 1 వారం రోజుల పాటు వెయిట్ చేస్తే అతని పరిస్థితి ఏంటి, అతని జీవన విధానం ఏమిటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఈరోజు లైసెన్స్ రావాలంటే కంప్యూటర్లో ఉండేటటువంటి సిగ్నల్స్ని కనిపెడితేనే లైసెన్స్ ఇస్తామని చెప్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత అది వేగంగా పోయిన తర్వాత ఇంకా లైసెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. డ్రైవింగ్ నడిపేటటువంటి, డ్రైవింగ్ ఆధారంగా వాళ్ళ డ్రైవింగ్లో నైపుణ్యత ఉందా లేదా చూసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా సిగ్నల్ ట్రాక్స్ అనేటటువంటి తీసుకొచ్చేసి మొత్తం మన ముత్కూరు దగ్గర ఉండేటటువంటి, జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా ముత్కూరు దగ్గర ఎఫ్సీలు చేయిస్తామనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్టీఏ ఆఫీసులు నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, దానికి తొత్తులుగా ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అందుకని ఏదైతే గతంలో లాగా ఎఫ్సీలు కానీ, డ్రైవింగ్ లైసెన్సులు కానీ, సిగ్నల్ ట్రాక్స్ కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో అయినటువంటి ఆర్టీఏ కింద ఉండాయో ఆ విధంగానే ఉండాలని చెప్పేసి మొత్తం ఏ రెవెన్యూ డివిజన్లో ఆ రెవెన్యూ డివిజన్లోనే ఎఫ్సీలు చేయించాలనేటటువంటి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయేటటువంటి రోజుల్లో ఎఫ్సీలను ప్రైవేటీకరించేటటువంటి, ఉపసంహరించకపోతే రాబోయేటటువంటి రోజుల్లో యావత్ రవాణా రంగాన్ని సమీకరించుకొని భారీ ఎత్తున ఈ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నాగేశ్వరరావు, సిఐటియు, నెల్లూరు నగర కార్యదర్శి. నా పేరు దామోదర్ రెడ్డి, నెల్లూరు జిల్లా లారీ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రైవేటీకరణ చేసే విధానంలో గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేదానికి పూనుకుంది. గతంలో అదానీ అనే అతను ఎవరో కూడా తెలియదు. అటువంటి అదానీ ఈరోజు ఏంటంటే బిల్ గేట్స్లో మనకి సంపన్నుల్లో ఒకరైపోయి ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక వనరులకు రవాణా రంగం కీలకం. మొదటిది రైతాంగం అయితే రెండోది రవాణా రంగంగా ఉన్నది. అటువంటి రవాణా రంగం మీద కేంద్ర ప్రభుత్వం కన్నుపడి అదానికి అంబానికి అప్పజెప్పేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తొత్తులయ్యి రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేదానికి పూర్తిగా పూనుకుంది. దానివల్ల కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి రవాణా రంగం మీద లేనిపోని సమస్యలన్నీ పెట్టేసి ఈ కార్మికులు కానీ, రవాణా రంగ వ్యవస్థ కానీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేది
కార్యక్రమం పెట్టుకొని ఈ కొత్త కొత్త విధానాలు పెట్టింది. అదేవిధంగా రవాణా రంగం ఆర్టీఓ ఆఫీసులో ట్రాక్ కానీ అదేవిధంగా ఎఫ్సీలు కానీ లైసెన్సులు కానీ అన్నీ ఆర్టీఓ ఆఫీసులోనే ఉండి చేసుకుంటే బాగుంటుందని చెప్పని మనం ఒక పక్కన ఆందోళన చేస్తుంటే వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఈ టూ వీలరు ఫోర్ వీలర్ మాత్రం వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి డీలర్లకు అప్పచెప్పేశారు. ఈ రవాణా రంగం ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ప్రైవేటు పరంగానే అప్పచెప్తే ఒక్క లారీ ఆపరేటర్ కూడా బతికే పరిస్థితి కాదు, లారీ ఆపరేటర్గా ఉండే పరిస్థితి కాదు. ఈ విధంగా వాళ్ళని తరిం కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది. ఇది మాత్రం ప్రైవేటీకరణ చేసేదానికి మాత్రం మేమైతే సచేమ ఒప్పుకోము. ప్రైవేటీకరణ చేయడం రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేసి ఎక్కడికక్కడ లారీలు మాత్రం మొత్తం దిగ్బంధనం చేసేసి లారీలు ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ చేసేసి ముందుంటాం. ఆల్రెడీ ఇప్పుడు నంద్యాలలో పెట్టారు, నంద్యాలలో పెట్టినా కానీ దాని ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్లో నిన్న 19 బళ్ళు పెడితే 16 బళ్ళు చేశారు. మిగతా ఏంటంటే వాళ్ళు చేయకి ఏంటంటే రిటర్న్ పంపించినారు. అదే విధానం కొనసాగితే మాత్రం తీవ్ర సంక్షోభంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఎఫ్సీ పద్ధతిని మాత్రం వ్యతిరేకిస్తున్నాం, దీన్ని రద్దు చేయాలని కూడా హెచ్చరిస్తున్నాము. మురళి, ఆటో యూనియన్ టౌన్ సెక్రటరీ. ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు అమలు చేస్తుందో దానికి ఒత్తాసు పలుకుతుంది. ఆ ఒత్తాసు పలికే దాంట్లోనే ఎంవీ యాక్ట్ అని చెప్పి మోటార్ వెహికల్ చట్టం అని చెప్పి కొత్తగా తీసుకొచ్చి పెట్టి అది ఒక కార్మికుడి కంటే ఆటో కార్మికులు కాని నుంచి ట్రాన్స్పోర్ట్ కార్మికుల నుంచే కాదు టూ వీలర్ తోలే వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఈ చట్టంలో ఉన్న రూల్స్ వర్తిస్తున్నాయి. చట్టాలే యాక్సిడెంట్ జరిగిన ప్రమాదం జరిగితే 10,000 రూపాయల పెనాల్టీ, 10 లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి చట్టాలు తీసుకొచ్చారు. చట్టాల్లో ఉన్న వీటి మీద వేగతా ఉంటే ఒక పక్క, ఈరోజు కొత్తగా ఆర్డీఓ ఆఫీస్లో ఉండే రూల్స్ను మార్చి అన్నీ కూడా ఒక దగ్గరికి ఒక కాంట్రాక్ట్ ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పి ఆటో కార్మికులు కడుపు కొట్టేదానికి ఎక్కువ శాతం కూడా ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఆత్మకూరు కానీ అదేవిధంగా మన కావలి లేదా నెల్లూరులో ఉన్న ఎఫ్సీ కేంద్రాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తే నిత్యం అక్కడ ట్రాఫిక్ ఎక్కువయ్యి ఎవరు కూడా ఎఫ్సీలు చేసుకోలేరు. అందులో వీళ్ళు పెట్టిన స్కానర్లో ఈరోజు ఆటో పరిస్థితి అయితే ఎత్తుకుంటే 4 లక్షల రూపాయల బండి తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొస్తే ఒక చిన్న బోల్ట్ పైన కూడా ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి మేము బిగించుకోవాలి పరిస్థితిలో ఉన్నాం. కానీ వీళ్ళు చెప్పే సిస్టమ్ ఏంటంటే కంపెనీ కడిగే పోవాలంటే మాత్రం ఏ ఒక్క ఆటో కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అన్ని రోడ్లో ఉన్న షెడ్లో పెట్టి మేమందరం కూడా రోడ్ల మీద పడే బతుకు రోడ్డు మీద వచ్చేదానికి మా బతుకులు ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు తీసుకుని చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. లైసెన్స్ అనేది ఇప్పటికే మేము ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాం. ఈరోజు ఇంకా కఠినంగా ప్రైవేట్ సంస్థలకు అప్పు చెప్తే వాళ్ళు పెట్టిందే రేటు, వాళ్ళు పెట్టిందే సిస్టమ్. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము ఉండాలంటే ఆటోలు అమ్ముకొని రోడ్డు మీదకి వస్తే కనీసం కూలి పని చేసుకుందామన్నా కూడా ఈరోజు కూలి పని చేసేదానికి ఉదాహరణకి భవనం కూలి పని చేసేదానికి కూడా ఇసుక లేదు. ఇంకా మేము ఇతర ఏ పనులు చేయలేము. కార్ డ్రైవర్ కాకపోతే నిన్న కాక మొన్న మీడియాలో మీరే చూశారు, ఒక డ్రైవర్ని తిరుపతిలో డ్రస్ మార్చుకుంటారని చెప్తేనే ఒక మహిళ ఉండి కూడా సాటి డ్రైవర్గా అతను మీ వెహికల్తోనే డ్రైవర్ డ్రస్ మార్చుకోవాలంటే ఎక్కడ మార్చుకోవాలా, మీరేమైనా రూమ్ ఇచ్చారా, ఏం లేదు. అటువంటి డ్రైవర్ని ఎంత ఘోరంగా తిట్టారంటే ఈరోజు మీరు మీడియా ముఖంగా అందరికీ మేము తెలియదు. డ్రైవర్ అన్నవాడికి మామూలుగానే విలువ లేదు. ఈ విధంగా చట్టాలు తీసుకొచ్చి పెట్టి మా ఆటోలు కానీ డ్రైవర్ లారీ కానీ ఆటో కానీ వ్యాన్ కానీ ఉన్నటువంటి డ్రైవర్లందరం కూడా మా ఆటోలతో పాటు మా డ్రైవర్లందరూ కూడా మీ కాడికి వస్తాం, మా వెహికల్ని మీరు తీసుకోండి, మాకు ఉపాధి చూపించండి, ఇదిగో ఈ జీతం ఇవ్వండి, 21,000 రూపాయలు మనిషి బతకాలంటే 21,000 అని చెప్పి చట్టం చెప్తుంది కదా, ఆ చట్టం అమలు చేయండి. మా అందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మీరు ఉద్యోగాలు ఇచ్చి మా ఆటోలు తీసుకోండి. ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మేము దూరంగా ఉంటాం. ఎందుకంటే ప్రజలు అక్కడ ఆలోచించాలా, ట్రాన్స్పోర్ట్ లేనిదే ఏది లేదు. ఇక్కడ ఉన్న షాపులో ఉన్న ఐటెం తేవాలన్నా, కలెక్టర్ ఆఫీస్లో ఉండే కుర్చీలు తేవాలన్నా, ఎమ్మెల్యే కూర్చునే సీట్లో ఉన్నా, ఎక్కడైనా ఏ వెహికల్ కన్నా ముందు ట్రాన్స్పోర్ట్లు రావాల్సిందే. అసెంబ్లీలో వాళ్ళు కూర్చునే సీట్లు కూడా మా లారీ డ్రైవర్లు ఎత్తుకోబోయి కూర్చోబెడితేనే అక్కడ వాళ్ళు బిగించుకొని వెనక్కి ముందుకు పుష్ బ్యాక్ చేసుకున్నారు. మేము కష్టపడితే కానీ ఏది రాదని చెప్పి మాత్రం గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఆటో కార్మిక సంఘంగా మేము కోరుకుంటున్నాం కాంప్రెడ్స్. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్.
సౌ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అది వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.